చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లి గిరిజన తాండాల్లో నునావత్ తోతపై తన సొంత అల్లుడు సేనావత్ రమేష్ హత్యాయత్నంకు పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. తోత పుల్యాల కూతురు రోజాను గత 5 సంవత్సరాల క్రితం రమేష్ తో వివాహం జరిపించారు. 5 రోజుల నుండి భార్య భర్తలైన రమేష్ రోజాల మధ్య గొడవలు జరుగుతూ ఉండడంతో రోజా తల్లి తోత పుల్యాల ఇంటికి వచ్చింది. దీంతో పెద్దల సమక్షంలో భార్యభర్తలకు నచ్చ చెప్పారు. ఆయన రమేష్ అత్తపై కక్షపెంచుకుని రాత్రి నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో గాయాల పాలైన బాధితురాలను వైద్యం నిమిత్తం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నునావత్ తోత భర్త పుల్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడారు. కక్ష సాధింపులో భాగంగా అత్తపై దాడి చేయడం, తీవ్ర గాయాల పాలైన తోతాను ఆసుపత్రికి తరలించడం జరిగిందని, భర్త పూల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని, వెంటనే నిందితుడిని పట్టుకుంటామని ఆయన తెలిపారు. శంకరంపేట మండలంలోని కొరపల్లి తాండాకు చెందిన నునావత్ తోతాబాయి భర్త వచ్చేసి పూల్య 46 సంవత్సరాలు ఉంటుంది. ఆమె కూతురు రోజా అనే అమ్మాయికి 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేసి ఇచ్చారు పక్కకి తాండకు, రమేష్ అనే అబ్బాయికి 5 సంవత్సరాల క్రితం. బిల్వాలకు చిన్న అమ్మాయి కూడా ఉన్నది. గత సంవత్సరాలుగా 2 సంవత్సరాలు సంసారం మంచిగా చేసుకున్నాడు అబ్బాయి. గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ సంసార విషయాలు గొడవబడి అమ్మాయి 4 రోజుల క్రితం మా తల్లిగారి ఇంటికి వచ్చేసింది. వచ్చేస్తే అదే కక్ష మనసులో పెట్టుకొని నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో, ఎవరు లేని సమయంలో, తోతాబాయి అతని భర్త పూల్య ఇద్దరు కలిసి ఇంటి బయట పడుకుంటే ఆమెకు ఆత్యాత్యం చేద్దామని, చంపుదామనే ఉద్దేశంతోనూ మరి వచ్చి ఇంటి కాడ పడుకున్న ఆమె దగ్గర దాడి చేసి, దాడి చేసిన క్రమంలో ఆమెకు ఎడమవైపు కొంచెం కత్తితోని ఇలా కోసుకుపోయింది. ఆమెకు తక్షణమే ప్రభుత్వ హాస్పిటల్ సూచించి అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్కి పంపించారు. ఆమె ఆరోగ్యం మంచిగున్నది. ఆల్రెడీ మా పోలీస్ మా డిపార్ట్మెంట్ నుంచి అక్కడ కూడా అక్కడ పోయి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంగానే ఉంది, ఎలాంటి ప్రమాదం ఏం లేదు. అయినా కానీ మేము కేసు నమోదు చేసుకున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. అది త్వరలోనే నేరస్తుని పట్టుకొని కేసు ఫైనల్ చేస్తాం. కేసు పరిశోధనలో ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.